అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ వారి ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సంస్థలతో జిమ్మేర్ సంస్థ వారి నాగవాలి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సహకారంతో జి మూడుగల మాచిగపూర్ పుట్టు అడ్డతీగల వై రామవరం గంగవరం మండలాలకు చెందినటువంటి 35 మంది గిరిజన యువతలకు జులై 8వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు 30 రోజుల పాటు సరిదే ఏజెన్సీ వారు రాజం విజయనగరం జిల్లాలో హోమ్ నర్సింగ్ కోర్సు నందు ఉచిత శిక్షణ అందించారు. ఇక దీనిలో భాగంగా బుధవారం 17న జి మూడుగుల మంచిగుపుట్టు మండలాలకు చెందినటువంటి 17 మంది గిరిజన యువతులు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు పంపించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇక మిగిలిన 15 మంది యువతులకు వాళ్ళ కోరిక మేరకు 23 ఆగస్టు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కి పంపిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ తరఫు నుంచి ఎప్పుడు కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో ఒక భాగంగా మనము ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న యువత యువతులకి ఉద్యోగ అవకాశం కల్పించడం అనేది మనం చేస్తుంటాము. దాంట్లో మ్యాక్సిమం మనం అహవాడికి నైపుణ్యం కలిగించడం, వాళ్ళకి మళ్ళీ జాబ్ కూడా ఇప్పించడం అనేది మామూలుగా జరుగుతున్నవి. కాకపోతే మన ఆడవాళ్ళు కూడా చాలామంది చదివి కొన్ని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నది మన గిరిజన ప్రాంతంలో ఉంది. సో వాళ్ళు చాలా చక్కగా అన్ని పనులు చేయగలుగుతారు. దాన్ని ఒక బేస్గా కనుక్కొని మనం ప్రేరణ అనే ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మనం దాదాపు ఈ హోమ్ నర్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ కిందకి మనకి జిఎంఆర్ కంపెనీస్తో పాటు టైఅప్ చేసుకుని జిఎంఆర్ కంపెనీస్ అండ్ రెడ్ క్రాస్ ఇతరులతో పాటు టైఅప్ చేసుకొని మనము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి మన పిల్లల్ని ఆడపిల్లల్ని వాళ్ళు విల్లింగ్నెస్తో పాటు పేరెంట్స్ ఇంట్రెస్ట్తో పాటు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక దాదాపు ఒక 1300 నెంబర్స్ వరకు ఎంటైర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేశాము. సెలెక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ బ్యాచ్గా ఇన్ ఓన్లీ ఇంటీరియర్ ఏరియాస్కి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి పెద్దబయలు ముంచింపుట్టు జీమాడిగల వైరామవరము అట్టదిగల ఇలాంటి ఏరియాస్కు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఒక 35 మందిని గర్ల్స్ని సెలెక్ట్ చేసి ఒక బ్యాచ్కి 35 మెంబర్స్ అనమాట వాళ్ళని మన శ్రీకాకుళంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి మనం పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు 1 మంత్ ట్రైనింగ్ని కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. చేసిన తర్వాత ఇప్పుడు ఒక బ్యాచ్ 17 మంది మనం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంకొక 18 మంది 23 ఆగస్టు మన నెక్స్ట్ బ్యాచ్ వెళ్తుంది. వాళ్ళకి ఆడవాళ్ళకి వాళ్ళు ఎవరిని డిపెండ్ అవ్వకుండా వాళ్ళ లైఫ్లో ఇండిపెండెంట్గా వాళ్ళకి మంచిగా నిలబడడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఒక మంచి అవగాహనలు ఇది. మనము వాళ్ళకు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఎక్కడ మనం పోలీస్ తోడుగా ఉంటాము. వాళ్ళకి ఒక 15,000 కాకుండా అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా కాకుండా వాళ్ళకి 15,000 శాలరీ అనేది వాళ్ళకి అందుతాయన్నమాట. మ్యాక్సిమం మీరు అందరూ కూడా వచ్చారు, ఎవరెవరు ట్రైనింగ్ చేసుకున్నారో. కాకపోతే ఫస్ట్ టోటలీ మనకి రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళు 1300 మెంబర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఎంటైర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక 200 మంది 300 మంది వస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ మీరు ఇంతమంది వచ్చారు. కానీ ఒకటే పాయింట్, మీరు ఇంట్లో ఉన్నట్టు మా ఊర్లో ఉన్నట్టు ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. ఆల్రెడీ మీ ట్రైనింగ్ అన్ని చెప్పుంటారు, ఎస్ నాగరాజ్ గారు వస్తారు. సో ఇప్పుడు రెడ్ క్రాస్ ప్లస్ మేము మన సిఐ గారి నంబర్ కానీ ఎస్ఐ గారి నంబర్ కానీ అందరూ మీరు తెచ్చుకోండి. ఓకే, సో ఎనీ ఇష్యూస్ ఉందంటే మీరు ఎనీ టైం చేయొచ్చు. అంటే దీనిలో మనకి మెయిన్ ప్రాబ్లమ్ చెప్తాను, ఇప్పుడు మగవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడైనా పంపించవచ్చు. ఓకే, సో మనం ఆడవాళ్ళు చేస్తామంటే దాంట్లో కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. ఓకే, కాకపోతే కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే మగవాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ కలిగించినట్టు మనకి చాలా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఏం సార్, బాయ్స్ కి మాత్రం మీరు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు పంపిస్తున్నారు కానీ గర్ల్స్ కి ఏం చేయట్లేదు మీరు అని చెప్పి దానికోసం ఇది మేమే ఇనిషియేట్ చేసేసి తెచ్చుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాచ్ మీరు వెళ్తున్నారు, మీరు ఎలాగా ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి మేము సెకండ్ బ్యాచ్ కూడా మనం ఇనిషియేట్ చేయడం బట్టి చేస్తాం. మీరు బాగా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మీకు 15,000 సాలరీ, 15,000 అపార్ట్ ఫ్రమ్ అకామిడేషన్ ఉంటాయి. ఓకే, ఫుడ్ అకామిడేషన్ కాకుండా 15,000. ఓకే, ఇట్స్ అబౌట్ మీరు 1 ఇయర్ చేయొచ్చు, 1.5 ఇయర్స్ చేయొచ్చు అన్నప్పుడు మీ చేతిలో ఒక 2 లాక్స్ అలా అంతవరకు మీ దగ్గర ఉంటాయి. సో తర్వాత ఇట్స్ యువర్ విషయం అనమాట. మీరు ఫర్దర్గా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవచ్చు, బైక్లు కావచ్చు, పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకోవచ్చు. సో ఏదైనా ఇట్స్ యువర్ విష్. మీకు ఒక ఇండిపెండెంట్గా ఒక 2 లాక్స్, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కంటిన్యూ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే చేయొచ్చు. ఓకే, సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. మీరు ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తారు, మీ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు. మీకు ఇక్కడ ఉన్న తల్లి తండ్రి ఎవరు కంఫర్ట్ మీకు నచ్చినట్టు ఉండడానికి నా ఆస్కారం లేకపోవచ్చు. మేము తమిళనాడు నుంచి వచ్చాము. ఓకే, తమిళనాడు ఎక్కడ ఉంది, ఈరోడ్ ఎక్కడ ఉంది, నాకు పాడేరు ఎక్కడ ఉంది. ఓకే, కాకపోతే ఈ సిచ్యువేషన్ తగినట్టు నేను అలవాట్లైపోయాను. ఓకే, సో ఇది కూడా మన ప్రశ్న మిత్రుడు అందరు కూడా ఎందుకు పిలిచి ఇది చేసుకున్నామంటే
మేబీ మీ మీరు వల్ల సక్సెస్ అని అనుకోండి. ఇంకా మీ దాకా చాలామంది ఉన్నారు యాక్చువల్లీ, వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా తల్లి తండ్రి బ్రదర్ ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీ సొంత కాళ్ళలో నిలబడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అంతే అంతే. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినది బట్టి మేము ఫర్దర్గా ఎంకరేజ్ చేస్తామా ఏం చేస్తామో చూస్తాం. ఆల్ ది బెస్ట్. పోలీస్ బృందానికి